అంటే అసలు అట్లాంటి లవ్ క్యారెక్టర్ వేయాలని ఎందుకు అనిపించింది మీకు? నాకు లవ్ క్యారెక్టర్ అని అనిపించలేదు. కనిక గారు వచ్చి ప్రకాష్ గారు కనిక గారు వచ్చి నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. బికాజ్ ఐ ఫీల్ ప్రతి ఒక్క అమ్మాయి రిలేట్ అయ్యే టాపిక్ అది వెయిట్. అండ్ మన నాకు నార్త్లో ఎలా ఉందో తెలియదు, సౌత్ ఇండియాలో ఎవ్రీ మదర్ వాళ్ళ డాటర్స్ చెప్పేది అది ఎప్పుడు లావ్ ఎక్కొద్దు, మళ్ళీ పెళ్లి చేయాలి, మంచి సంబంధం రావాలి, టేక్ కేర్, హెయిర్ బాగా చూసుకో, స్కిన్ బాగా చూసుకో, పెళ్లి అయ్యే వరకు, దాని తర్వాత అని లేదు, ఓన్లీ పెళ్లి అయ్యే వరకు చేసుకొని. ఇట్స్ సంథింగ్ నేను కూడా ఐ హావ్ గ్రోన్ అప్ లిస్నింగ్ టు, అండ్ నేను చూసే ప్రతి ఒక్కరు గో త్రూ దట్. అండ్ ఐ ఫీల్ ఈ జనరేషన్ లో బాడీకి చాలా ఇంపార్టెన్స్. సో నేను తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఇఫ్ దే ఆర్ నాట్ పర్టిక్యులర్ సైజ్ వాళ్ళు కాన్ఫిడెన్స్ ఉండదు, లేదు నేను బయటికి వెళ్ళరు. సో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను వాళ్ళకి, యూనో యువర్ పర్సనాలిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్, వెయిట్ హెల్తీగా ఉండదు, హెల్తీగా ఉండదు. బట్ సో హోప్ఫుల్లీ దీంట్లో ఆ మెసేజ్ కూడా ఒక సటిల్ మెసేజ్ ఉంది, హోప్ ఇట్ రీచెస్. And it was nice actually a fat laveki to show the audience because andru ela untaru chusukunte okay Anushka is perfect ga untaru ani anukuntaru. So ila chuste they'll know that manalagane all of us we are all similar ani ade kada. So adi a message international message to unda cinema andukane oppukunnaru adi slight message unde and I could relate to it and weight issues I could relate to it and parents telling pillalu ila wedding pelli choice pay cheskovali a pressure you are undergoing a no I underwent when I was a kid. Okay. And then appudu nenu films raak mundani I think when you just turn 18 no appudu chaala sambandhalu vastha untayi kada so restrictions kuda pedta untaru ikka parents naaku restriction petledu kani I think it's a dream prati oka parent ki var pillane pelli cheskundi seriam settled ani. So okay ninna daaka Jayajamma ani pilicharu Arundhati cinemalo, ippudu emo Rudramadevi ani pilustunaru, పిలుచుకోబోతున్నారు ఇక తొందరలో. ఎట్లా ఉంది? వాట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ యు ఆర్ హావింగ్? ది డిఫరెన్స్ అండి, బికాజ్ నేను అరుంధతి చేస్తున్నప్పుడు నేను విక్రమార్కూర్ చేసినప్పుడు సాయం చేశాను. సో అప్పుడు నాకు యాక్టింగ్ అంటే ఏంటి, నేను రాజమౌళి గారిని టోటల్గా కాపీ హిమ్ లొకేషన్లో ఏదైనా చేయాలంటే మీరు చేసి చూపించండి అని చెప్పి నేను చేసేదాన్ని. సో అరుంధతి చేస్తున్నప్పుడు నాకు ఐఎమ్ వెరీ నాకు గ్రాఫిక్స్ అంటే ఏంటి, కెమెరా అంటే యాంగిల్స్ అంటే ఏంటి, డాన్స్ గురించి లేదా ఏదైనా రిలేటింగ్ టు మై ఫీల్డ్ మై నాలెడ్జ్ చాలా తక్కువ. సో ఐ ఫీల్ ఆల్ కొత్తగా వచ్చారు కదా. అవును. సో మూవీ స్క్రీన్ మీద వచ్చిన తర్వాత చాలా మంది ఓ ఎంత బాగా చేసావు అని చెప్పారు. బట్ ఆల్ దట్ క్రెడిట్ గోస్ టు శ్యామ్ ప్రసాద్ రెడ్డి అండ్ కోడ్రామ్ కృష్ణ గారు. బికాస్ నాకు తెలుసు ఈవెన్ దో అంత తెర మీద అంతా బాగా వచ్చినా కూడా నాకు తెలుసు హౌ మచ్ రీటేక్స్ మళ్ళీ షూట్ చేసి ఐ షుడ్ ఓన్లీ వర్క్ హార్డ్. ఓకే. సో దట్ వాజ్ మై ఎఫర్ట్ పెట్టాను. బట్ ఐ నో ఆ ప్రతి ఒక్క గ్రూమింగ్ వాళ్ళదే. సో